నమస్తే. రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులైతే ప్రతి డివిజన్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్రారంభించిన పనులను చూపిస్తూ ఉన్నారు. ఈ పనులు ఆగిపోయిన విధానాన్ని కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చందానగర్ డివిజన్లో ఉన్నాం. చందానగర్ డివిజన్లో ఏదైతే ఒక ప్రధాన రహదారిగా చెప్తూ ఉంటారో శ్రీదేవి థియేటర్ రహదారి ఏదైతే ఉందో ఇది నేషనల్ హైవే 65 నుంచి ఇటు అమీన్పూర్ వెళ్ళే రహదారిగా చెప్తూ ఉంటారు. రోజుకి సుమారు 100,000 మంది ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటారు. అయితే 2018లోనే ఈ రహదారిని డబల్ రోడ్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు ప్రతిపాదనలు పెట్టారు. ఇక్కడ అప్పుడు స్థానిక కార్పొరేటర్గా ఉన్న బొబ్బా నవతారెడ్డి కౌన్సిల్లో మాట్లాడారు. దీనికి సంబంధించి 2018లో 4 కోట్ల రూపాయలు రిలీజ్ అయినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక శిలా ఫలకాన్ని నేను మీకు చూపిస్తాను. సో ఈ శిలా ఫలకాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఫ్రమ్ నేషనల్ హైవే 65 టు అమీన్పూర్ కమన్ ఇన్ చందానగర్ వార్డ్ నెంబర్ 110 110వ వార్డుకి సంబంధించి ఈ పేర్లన్నీ క్లియర్గా ఉన్నాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇక్కడ చూడొచ్చు, ఎస్టిమేటెడ్ కాస్ట్ 400,000 అంటే 4 కోట్ల రూపాయలతో ఈ శ్రీదేవి థియేటర్ ఏదైతే ఉందో ఇది శాంక్షన్ అయినట్టు ఇక్కడ శిలాఫలకంలో క్లియర్గా కనపడుతుంది. ఎవరు ఇనాగ్రేట్ చేశారు దీన్ని? ఇనాగ్రేషన్ స్టోన్ లేడ్ ఆన్ 15/07/2018 బై పెద్దక్షరాలు మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ రంగులోనే ఉంది పేరు కూడా, శ్రీ అరకపూడి గాంధీ హానరబుల్ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ప్రభుత్వ విప్ కూడా. ఒక్కసారి కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు అప్పటి కార్పొరేటర్ ఇక్కడ బొబ్బా నవతారెడ్డి. దుమ్ము పట్టుకుపోయింది ఈ శిలాఫలకం అంతా. బొబ్బా నవతారెడ్డి హానరబుల్ కార్పొరేటర్ చందానగర్ వార్డ్ నెంబర్ 110. సో ఈ వార్డుకి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా ఏం కనిపిస్తూ ఉంది, 400,000 రూపాయలు శాంక్షన్ అయ్యింది ఈ రోడ్డుని వైడనింగ్ చేయాలని చెప్పి, అంటే డబల్ రోడ్డుగా పెద్ద రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి. కానీ శ్రీదేవి థియేటర్ రోడ్డు మీదకి వస్తే సింగిల్ రోడ్డే మనకు కనిపిస్తుంది, కొంత ఇరుకిరుగ్గా ఉంది. ఎందుకు ఈ 4 కోట్లు ఏమైనాయి? అప్పుడు కార్పొరేటర్గా ఉన్న నవతారెడ్డి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేము కార్పొరేటర్గా గెలిచేటప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది ఇక్కడ దగ్గర చందానగర్ డివిజన్కి సంబంధించి 32 కాలనీలు ఈ రోడ్డుకుండా ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా అటు అమీన్పూరు, తర్వాత అమీన్పూర్ నుంచి ఒక 30 కాలనీలు అవతల బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళే వాళ్ళు కూడా సుమారు రోజుకి ఈ యొక్క రోడ్డు మీద 100,000 పైననే ప్రయాణిస్తారు. మేము అప్పుడు ఎలక్షన్ టైంలో ప్రచారం చేసేటప్పుడు అడిగిండ్రు, మాకు ఈ ప్రధానమైన సమస్య ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, రోడ్డును వెడల్పు చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కాలనీవాసులు కూడా మమ్మల్ని చెప్తే మేము చెప్పినాం తప్పకుండా మీ యొక్క రోడ్డుని వేయిస్తాము అని చెప్పేసి. చేసిన తర్వాత ఎప్పుడైతే అది కూడా ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అప్పుడు 2018లో ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దానికి కమిట్మెంట్ అయ్యి ఒక ఫండ్ని శాంక్షన్ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కౌన్సిల్లో కూడా అనేక సార్లు ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ రోడ్డును కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 150 ఫీట్ రోడ్ అనేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలి కదా, అది ఇవ్వడం లేదు. అండ్ అలాగే రోడ్డు మీద వెళ్ళే మనుషులు అంటే ఆడపిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ రోడ్లో మా చందానగర్ డివిజన్ నుంచి 30 కాలనీలు, అమీన్పూర్ నుంచి 30 కాలనీలు, అలాగే బొల్లారం నుంచి వచ్చే ఫ్యాక్టరీలు, మొత్తం 100,000 జనాభా రోజు ఆ రోడ్డు నుంచి తిరుగుతూ ఉన్నారు. కానీ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మేము ట్విట్టర్లో చూస్తే రోజుకి 10 కంప్లైంట్స్ ఆ రోడ్లు ఎప్పుడు చేస్తారు, అక్కడ ఉన్న కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తుంది, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు. సాయంత్రం వస్తే మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కూతవేటు దూరంలోనే ఇప్పుడు ఎన్నికైన కార్పొరేటర్ కూడా ఉంటుంది, ఆ పక్కనే నేను ఉంటాను. సాయంత్రం పూట వచ్చి 1 గంట సేపు ఒక ఎమ్మెల్యేని ఇక్కడ నించోని ఎంత ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందని చూస్తే కానీ వీళ్ళకి అర్థమవుతుంది ఆ పొజిషన్. అంటే 5 సంవత్సరాల క్రితం వేసిన శిలాఫలకాన్ని ఈ రోజు వరకు కూడా రోడ్ని ఎక్స్టెన్షన్ చేయకుండా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎలక్షన్ టైంలో ఓట్ల కోసము ఈ 30 కాలనీల ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే వస్తుండు. కాబట్టి అమీన్పూర్ రోడ్లో నివసించే కాలనీవాసులందరినీ కూడా నేను అడుగుతున్నా, ఈసారి ప్రచారం కోసం వచ్చే ఈ ఎమ్మెల్యేని ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వచ్చినావు, శ్రీదేవి థియేటర్ రోడ్ ఎందుకు కాలేదు అని చెప్పేసి ముఖం మీద అడగాలని చెప్పేసి నేను ఈ కాలనీవాసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే మనకి కనిపిస్తున్న సింగిల్ రోడ్ ఉందో
ఈ రోడ్డు బానే ఉంది కదా, ఈ రోడ్డు మీరు ఉన్నప్పుడు వేసిందా? మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు యాక్చువల్గా 20 ఫీట్ రోడ్డు ఉండే, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి, అంటే మీరు టైం పడుతుంది అనగానే మాకు ఇక్కడ రోడ్డు మీద వెళ్ళే వరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, మీరు ప్రస్తుతానికి రోడ్డు ఎంత అవైలబిలిటీ ఉంటే అంత అవైలబిలిటీ అయ్యండి అని చెప్పేసి ఇదే 400 లాక్స్లోనే ఆ కొంచెం రోడ్ వేసిండ్రు. అది నాకు తెలిసి 60 లాక్స్ 70 లాక్స్ అది ఖర్చు అయినట్టుంది. దాని తర్వాత కూడా ఈ పోల్స్ కరెంటు పోల్స్ ఎక్స్టెన్షన్ చేయాలి అటు 150కి ఇటు 150కి అని చెప్పేసి కరెంటు పోల్స్కి కూడా దాదాపు 180 లక్షలు జిహెచ్ఎంసీ వాళ్ళు కరెంటు డిపార్ట్మెంట్కి కూడా పే చేయడం జరిగింది. అది పే చేసి కూడా 5 ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటివరకు ఈ రోడ్ లేదు. ఎప్పుడూ మేము నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ సహకరించే వాళ్ళు కాదు, నీకెందుకు ఆ రోడ్డు, ఆ రోడ్లో ఏముంది, ఆ రోడ్లో ఎంతమంది తిరుగుతారు, ఆ రోడ్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని అంటారు. అదే ఓటర్లను ఈరోజు ఇదే చెప్తున్నాయి, ఎమ్మెల్యే గారు మేము ఇంతగానం ప్రాధాయపడ్డా కానీ మనకి ఈరోజు నేను కార్పొరేటర్గా ఉన్నా కానీ నన్ను చేయనీయలే. అనేక సార్లు నేను ఎందుకు దానికి అంత ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాను చేయనీయలే. ఇప్పుడు చెప్తాడు నేను లింక్ రోడ్లు వేసిన, ఫ్లైఓవర్లు వేసిన, అవి వేసిన, మరి అన్ని గన్నము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన ఎమ్మెల్యే, మరి ఈరోజు ఈ యొక్క 150 ఫీట్ల రోడ్ ఎందుకు వేయలేదు? అంటే ఎమ్మెల్యేకి చాతగాక వేయలేదా? ఎందుకంటే ఏదైతే ఈ రోడ్లో ఒక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఒక ఇద్దరు మాజీ కౌన్సిలర్లు వచ్చిర్రు, వాళ్ళ కోసము ఈ రోడ్డు అనేది ఆపిండు. ఈరోజు ఇద్దరు నాయకుల కోసము ఎమ్మెల్యే పనిచేస్తుండ తప్ప 32 కాలనీల ప్రజలు, అలాగే అమీన్పూర్లో ఉన్న కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న దృష్టి ఈ ఎమ్మెల్యేకి లేకపోయింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, చందానగర్ డివిజన్ ప్రజలారా, ఈ ఎమ్మెల్యేని ఈసారి ఓటు కోసం వస్తే ఏ ముఖం పెట్టుకుని వచ్చినా నీకు ఓటు అడిగే అర్హత లేదని చెప్పేసి మీరందరూ కూడా ఆయన ముఖం పట్టుకుని అడగాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రెండు విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరే చెప్తూ ఉన్నారు, మీరున్నప్పుడు డబుల్ రోడ్ వేయాల్సింది ఒక 60 లక్షల రూపాయల ఖర్చుతో, ప్రస్తుతానికి ఒక సింగిల్ రోడ్ వేసాం అప్పుడు అని చెప్పి కొన్ని అడ్డంకుల వల్ల దానికి ఒక 60 లక్షలు ఖర్చు అయినాయి మీరు అన్నట్టు, పోనీ 1 కోటి రూపాయలు ఖర్చు అయినాయి అనుకుందాం. జిహెచ్ఎంసీ నుంచి 1.5 కోటి రూపాయలు లైట్ల కోసం అని చెప్పి జిహెచ్ఎంసీ పే చేసిందని చెప్తున్నాం. అట్లా చూసుకున్నా 2.5 కోట్లు అవుతూ ఉన్నాయి, మిగిలిన 2 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? అదే ఆ ఎమ్మెల్యేనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే నీకు 5 ఇయర్స్, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడే దాదాపు 75% టీడీఆర్స్ ఇచ్చినాం. అక్కడ రోడ్డు వాళ్ళకి కానీ ఇక్కడ రోడ్డు వాళ్ళకి కానీ ఇక్కడ నుంచి శ్రీదేవి థియేటర్ టర్నింగ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ 70-75 టీడీఆర్స్ వెళ్ళిపోయినాయి. ఏదైతే థియేటర్ నుంచి నేషనల్ హైవేకి ఏదైతే ఒక 800 మీటర్స్, అది 800 కూడా ఉండదు నాకు తెలిసి, 500 మీటర్స్ రోడ్ ఏదో ఉంటుంది, ఆ రోడ్డు అక్కడ ఉండే వాళ్ళ నాయకుల కోసం ఆ రోడ్లో వాళ్ళ ఇల్లులు పోతున్నాయి కాబట్టి ఈ రోడ్డును మీరు ఇట్లా వెయ్యొద్దు చెయ్యొద్దు అని హోల్డ్లో పెట్టండి. కావాలంటే మీకు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జిహెచ్ఎంసీకి ఒక లెటర్ రాసిండ్రు, ఆ లెటర్ కూడా మీకు పంపిస్తాను నేను. ఎందుకంటే ఈ రోడ్డు డెవలప్ చేయడం వల్ల 400 ఫ్యామిలీస్ పోతున్నాయి అని చెప్పేసి ఆయన ఆ లెటర్లో చేసిండు. మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోడ్డు 1.8 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే మీరు అక్కడ వెళ్ళండి 100 ఇండ్లు కూడా 100 ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవ్వవు. కానీ ఆయన ఆ లెటర్లో రాసిన 400 ఫ్యామిలీస్ అని రాసిండు. కానీ అక్కడ పోయేది కూడా సుమారు 40 ఫ్యామిలీస్ కన్నా ఇంకా తక్కువే పోతున్నాయి, కానీ 40 ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ లేవు అక్కడ. కేవలం వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసము, వాళ్ళని కడుపులో పెట్టుకొని వాళ్ళని చూసుకోవడానికి కోసమే ఈరోజు ఇంతమంది కాలనీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు ఈ ఎమ్మెల్యే. అంటే మీరు ప్రతిసారి ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలో అది చిన్న సమస్య కానివ్వండి పెద్ద సమస్య కానివ్వండి ఎమ్మెల్యే అరగపూడి గాంధీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఇష్యూ తీసుకుందాం, శ్రీదేవి థియేటర్ రోడ్డు. ఒక ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో నుంచి అధికార పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళ ఇళ్లకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎమ్మెల్యే ఈ రోడ్డు ఆపాడని మీరు ఆరోపిస్తున్నారు. కానీ వాళ్ళు కోర్టులో కేసు వేశారు కదా, దానికి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? వాళ్ళు కోర్టులో కేసు వేయడం వల్ల ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అవుతూ ఉన్నాయి కదా. కోర్టులో కేసు వేయడం వాస్తవం, ఆ ఎవరైతే ఇక మాజీ కౌన్సిలర్ ఉన్నారో ఆయననే ఏపించిండ్రు, అది కూడా కోర్టులో తీర్పు కూడా వచ్చింది. ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్లో ల్యాండ్ అక్విజిషన్ ప్రకారము ఒకవేళ పబ్లిక్ పర్పస్కి యూజ్ అయ్యే రోడ్స్లో ఏవైనా ఇట్లాంటి అక్విజిషన్స్ ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి తీసేయాలి అని చెప్పేసి జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉంది, అలాగే కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళ ఇల్లులు ఏవైతే పోతున్నాయి, మోస్ట్లీ వాళ్ళ ఇల్లులు కూడా 100% ఇల్లులు పోవట్లేదు, 20-25% వాళ్ళకి ముందోట పోయేది. ఆ 20-25%కి ఏదైతే పోతుందో వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి ఇంతమంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి కదా అని చెప్పేసి మేము అంటున్నాం. తప్పు లేదు కదా, ఇప్పుడు 400 రోజుకి 1000 మంది తిరిగే ప్రజల కోసం చూస్తారా, లేకపోతే 10 మంది ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం చూస్తారా? కాబట్టి
ఇవన్నీ పచ్చి అబద్ధాలు. కోర్టుకు పోయిండు, కోర్టు కూడా జిహెచ్ఎంసీకే తీర్పిచ్చింది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రోడ్ వేయడానికి రెడీగా ఉన్నారు, కానీ కేవలం వాళ్ళ కోసం ఈ ఎమ్మెల్యే అనేటోడు ఈ రోడ్ని ఆపిండు. ఇక్కడే ఉంటారు కదా స్థానిక కార్పొరేటర్ మంజులా రఘునాథ్ రెడ్డి గారు, ఆయన ఇదే రోడ్డు మీద తిరుగుతారు కదా. మరి జిహెచ్ఎంసీ ఫండ్ కూడా ఉంది మన దగ్గర, ఆయన ఎందుకు తీసుకోవట్లేదు, అంటే ఆవిడ మంజులా రఘునాథ్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకోవట్లేదని మీకు అనిపిస్తుంది? మీకు పెద్ద జోక్ చెప్పాలి, ఇప్పుడు చూపిస్తాను. ముందడికెళ్తే ఇది 150 ఫీట్ రోడ్డు. పోయిన ఎలక్షన్ అప్పుడు ఈ శిలాఫలకం వేసిండు. మొన్న రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ శ్రీదేవి థియేటర్ రోడ్డు కోసము మేము బ్రిడ్జ్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఇంకొక శిలాఫలకం వేసిండు. ఆ శిలాఫలకం ఎక్కడ వేసారు తెలుసా? 60 ఫీట్ రోడ్లు వేసిండు. అంటే ఎంత తెలివి తక్కువ పని అంటే 150 ఫీట్ రోడ్ని నువ్వు డెవలప్ చేస్తున్నప్పుడు శిలాఫలకం ఎక్కడేయాలి? 150 రోడ్ అవతలేయాలి. నువ్వు శిలాఫలకాన్నే తీసుకొచ్చి ఇక్కడ 60 ఫీట్కి రోడ్డుకి వేసినావంటే ఈ కార్పొరేటరు అమాయకురాలనుకోవాలన్నా, లేకపోతే ఎమ్మెల్యే సదువురాని ఎమ్మెల్యే కింద పనిచేయబట్టి వీళ్ళందరూ ఈ విధంగా చదువుకున్న అధికారులు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు నవతారెడ్డి గారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో శ్రీదేవి థియేటర్ రోడ్డుకి సంబంధించి, ఆవిడ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి దానికి సంబంధించిన శిలాఫలకం, అసలు ఈ డబ్బులు ఎటు పోయినాయి అనేది ఆవిడ వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికలకు ముందు ఇంకొక కొత్త శిలాఫలకం మనకు కనిపిస్తుంది, చాలా అద్భుతంగా మెరిసిపోతూ ఉంది. ఒకసారి మీరు చూడవచ్చు దీని మీద, అసలు ఈ శిలాఫలకం ఎందుకు, ఇందాక చూపించింది ఏంటి, ఇప్పుడు చూపించింది ఏంటి అనేది నేను చెప్పడం కన్నా నవతారెడ్డి గారు చెప్తారు. ఒక శిలాఫలకం చూసాము ఈ రోడ్డుకి సంబంధించి మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు, మళ్ళీ కొత్త శిలాఫలకము కొత్త కార్పొరేటర్ పేరుతో ఏంటిది, దేనికి? అసలు మా ఎమ్మెల్యే గారికి శిలాఫలకాలు అంటే అసలు చాలా ప్రేమ. వాళ్ళ ఇంట్లో భార్యను కూడా ఇంత 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 ప్రేమగా చూసుకుంటా లేడు, కానీ మా శిలాఫలకాలకి భార్య కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోయినసారి 2018 ఎలక్షన్లో ఒక శిలాఫలకం పెట్టినావు, ఆ పనే సగం ఇంతవరకు పూర్తి కంప్లీట్ పనులు స్టార్ట్ చేయాలి, కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా నేను పోటీ పడుతున్నా, మళ్ళీ శ్రీదేవి థియేటర్ రోడ్ని నేను మళ్ళీ దీన్ని చూస్తా అని ప్రజలకు మభ్య చెప్పి మభ్యపెట్టి మోసం చేయడానికి మళ్ళీ ఇదొక శిలాఫలకం స్టార్ట్ చేసారు. మీరు చూసినట్టయితే చూడండి, అది చిన్న బ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఆల్, అది 3 మీటర్ నాల, ఎక్కడ గంగారం చెరువు దగ్గర నుంచి ఇక్కడ నుంచి 3 మీటర్ నాలాకి 1 కోటి 60 లక్షల రూపాయలు ఈరోజు జిహెచ్ఎంసీ ద్వారా ఫండ్ పెట్టించిండు. ఈ ఫండ్ ఎందుకు పెట్టించారు అంటే వీళ్ళ ఎమ్మెల్యే గారి కోడలు శ్రీకాంతి అని చెప్పేసి ఆమె ఇక్కడ ఈ వీళ్ళ కమిషన్ల కోసము ఆ అధికారి ఈ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కాసుల కోసం కకృత్తుపడి 150 ఫీట్ రోడ్డుని 150 ఫీట్ రోడ్ అవతల పెట్టాలి శిలాఫలకం. కానీ ఇక్కడ పెద్ద చూడండి 60 ఫీట్ రోడ్లో కూడా శిలాఫలకం లేదు. అంటే వీళ్ళకి అంటే మేము 150 ఫీట్ రోడ్ డెవలప్ చేస్తున్నామా లేదా 60 ఫీట్ రోడ్ డెవలప్ చేస్తున్నామా వాళ్ళకే క్లారిటీ లేదు, అక్కడ అధికారులకు కానీ ఇక్కడ ఎమ్మెల్యేకి కానీ. మీరు చూస్తే ఇప్పుడు ఇట్లాంటి నాలాలన్నీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు 230 కోట్లు నాలాల డెవలప్మెంట్ కింద జిహెచ్ఎంసీ ఫండ్ శాంక్షన్ చేసింది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ముందడికెళ్తే ఇంకొక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ ఈ ఫండ్లో కాకుండా నాలాల ఫండ్లో నుంచే చేసిండ్రు. మరి అదేవిధంగా ఇది కూడా చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళు సపరేట్గా దీన్ని జిహెచ్ఎంసీ ఫండ్స్ ద్వారా తీపిచ్చినాడు? అంటే ఆ అధికారి ఈయన ఇద్దరు కలిసి వాళ్ళు తినడానికే కమిషన్ల కోసము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలనీ వాళ్ళని కూడా 5 సంవత్సరాలు శిలాఫలకం పెట్టిన నేనేం చేయలేదు కాబట్టి మళ్ళీ ఈ యొక్క శిలాఫలకంతో నేను మళ్ళీ చేస్తున్నా, నన్ను మళ్ళీ గెలిపించండి అనే ఉద్దేశంతో ప్రజలకి ఈ విధంగా మోసం చేస్తుండు. శ్రీదేవి థియేటర్ రోడ్డుది ఒక సమస్య అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కబ్జాలు అయిపోతూ ఉన్నాయి, ఈ కబ్జాల వెనకాల అరకపూడి గాంధీ గారు స్థానిక కార్పొరేటర్ మనుషులు ఉన్నారని చెప్పి మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు 5 సంవత్సరాల క్రితము దగ్గర 5 నుంచి 7 సంవత్సరాలు 2017లో ఈ రోడ్డు అనేది కౌన్సిల్లో ఆమోదం తెలిపింది. అంటే దగ్గర 8-9 ఇయర్స్ నుంచి ఈ యొక్క థియేటర్ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఇట్లా ఎంక్రోచ్మెంట్స్ అవుతాయి అని చెప్పేసి మేము చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నాం. ఈ 5 ఇయర్స్ కింద నువ్వు శిలాఫలకం వేసినావు, రోడ్డు డెవలప్ చేయాల,
రోడ్ డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న శ్రీదేవి థియేటర్ రోడ్ 150 ఫీట్ రోడ్ లో పర్మిషన్స్ ఇవ్వాలంటే వాళ్ళ ఎవరైతే ఓన్ ప్లాట్స్ ఉంటాయో వాళ్ళు 7 ఫీట్ సెట్ బ్యాక్స్ వదిలేసి కట్టాలి కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఇక్కడ ఉన్న బిల్డింగ్ కావచ్చు నా వెనకాల ఉన్న బిల్డింగ్ కావచ్చు రోడ్డును కబ్జా చేసి కడుతున్నా గానీ ఈ ఎమ్మెల్యేకి పట్టడం లేదు అన్నీ తెలుసు వాళ్ళకి తెలియదు అని కాదు అన్నీ తెలుసు జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చి రెండుసార్లు కూలగొట్టిర్రు అయినా గానీ ఈ కదంతా నడుస్తానే ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యేకి 150 ఫీట్ రోడ్డు డెవలప్ చేసే ఉద్దేశం లేదనే చెప్పేసి నేను అనుకుంటున్నా కాబట్టి ఈ చందానగర్ డివిజన్ ప్రజలారా అలాగే షేర్లింగంపల్లి డివిజన్ ప్రజలారా ఈ ఎమ్మెల్యేని మళ్ళా గెలిపిస్తే ఈ యొక్క రోడ్ని కూడా కతం పట్టించే పరిస్థితి ఉంది కాబట్టి ఈయనను ఓడగొట్టి ఈసారి బీజేపీ ఎమ్మెల్యేని అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం నవతారెడ్డి గారు చాలా ఆరోపణ చేస్తున్నారు ఈ రోడ్డుకి సంబంధించి ఈ రోడ్డులో చాలా కబ్జాలు అవుతున్నాయి అని చెప్పి ఆవిడ చేస్తున్న ఆరోపణ ఏం కబ్జాలు అయినా ఎవరు కబ్జాలు చేశారో దానికి ఎవరు సహకరించారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నవతారెడ్డి గారు సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకుల మీద ఏం కబ్జాలు అయినా ఎవరు కబ్జాలు చేశారు మీరు ఇప్పుడు చూడండి నేను ఇందాక చెప్పినట్టు 400 ఫ్యామిలీస్ దీంట్లో పోతున్నాయని ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు మీరు ఇక్కడ చూసినారు కదా వీడియో తీసి చూసినారు కదా 400 ఫ్యామిలీస్ ఉన్నాయా 40 ఫ్యామిలీస్ ఉన్నాయా కాబట్టి ఇక్కడ చూసినట్టు మీరు అక్కడ టవర్ ఉంది ఆ టవర్ ఉన్న బిల్డింగ్ ఒక టిఆర్ఎస్ నాయకుడిది అలాగే ఇంతకుముందు మనం తీసిన రెండు బిల్డింగ్లు కూడా టిఆర్ఎస్ నాయకులకే అంటే వీళ్ళకి వత్తాసు పలకడానికి ఈ యొక్క ఇంతమంది కాలనీ వాసులను ఇంత లక్షల మంది ప్రజలను ఈ ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మేము ఒక్కటే చెప్తున్నాము ఇప్పుడు చూడండి ఇప్పుడు టైమ్ 11:30 అవుతుంది ఇప్పుడు ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ అదే మీరు 6:00 ఇక్కడికి వచ్చి చూస్తే ఈ హాఫ్ కిలోమీటర్ వెళ్ళడానికి దగ్గర 1 అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది అంటే జనాలు ఎంత నరకయాతన పడుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది కాబట్టి ప్రజలారా ఈ ఎమ్మెల్యే ఆర్కే బూడి గాంధీని మీరు ఓట్ల రూపంలో చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికడ గుసబెట్టండి రాబోయేది మా బీజేపీ ఎమ్మెల్యే తప్పకుండా ఈ యొక్క అమీన్పూర్ రోడ్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ కాలనీ వాసులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను